कर दिया जाएगा। इंदिरम्मा रैतु भरोसा अने कार्यक्रम तीसुकोच्ची एकराकी ప్రతి ఎకరాకి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాను చెప్పి నేను మనవి చేస్తున్నాను। నెక్స్ట్ కూర్చోబెట్టు। ఇమ్మడ బ్యాంక్ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా। ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని, నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఇమ్మడ పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా। కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా। నెక్స్ట్ పెద్ద మనిషి, ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది। నెక్స్ట్ నిన్న మన మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది। సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా। హరీష్ రావు అంటున్నా నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని, నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా, 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా, నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా, సవాళ్ళు స్వీకరించు, 15 ఆగస్టు లోపల 2 లక్షలు రుణమాఫీ చేసి చూపిస్తా, అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల। నెక్స్ట్ आपको 2 लाख रुपए का लोन वेपर मिल जाएगा। 15 अगस्त 15 अगस्त नाट की 2 लक्षल रूपये मी अंदर की कूड़ा दुरकता है। ఇదే కాకుండా ఇవాళ సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి లగ్గం పెట్టుకున్న కాగితం పెడితే పిల్లలు పుట్టిన లక్షిస్తుంది, తిరిగి తిరిగి అందులో సగం వానికి అవుతుంది। అందుకే ఈసారి ఆడబిడ్డలు లగ్గ పత్రిక రాసుకోగానే దరఖాస్తు పెట్టుకుంటే తాలిగట్టకంటే 2 రోజుల ముందే వాళ్ళకు 1 లక్ష రూపాయలతో పాటు ఆడబిడ్డలకు 1 లక్షనే కాదు ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చే బాధ్యత పెళ్ళవుతున్న ప్రతి ఆడబిడ్డకు మా చెల్లెలు గట్టిగానే అవుతుంది వచ్చే నెల నుంచి తులం బంగారం। అందుకే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది। ఆడబిడ్డల దగ్గర బంగారం ఉన్నప్పుడే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది। నెక్స్ట్ ఇక ఇప్పుడు చెప్పు, అత్తకు 4,000 కోడలి పిల్లకు 2,500 నగదు, ఇంటికి సిలిండర్ 500, పెళ్లి చేసుకునే ఆడబిడ్డకు తులం బంగారం 1 లక్ష రూపాయలు, కరెంటుకు బిల్లు కట్టాల్సిన పని లేదు। ఇక చాలు, ఇక ఇవన్నీ భాగవతం ఎంతకంటే ఎక్కువ పెడితే మనకే సిగ్గు అవుతుంది, కారం అవుతుంది। ఈ గడువులన్నీ మనం పెట్టినామా, ప్రజలు పెట్టినరా? నీకు నీవు జనం మీద పడి ఇన్ని గడువులు పెట్టి ఇన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి, ఒక్క దేవుడు కాదు, 2 దేవుడు కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా 15 ఆగస్టు లోపల చేస్తా నువ్వు రాజీనామా చేయని హరీష్ రావు గారి మీద మాట్లాడి పొడుగు పొడుగు మాట్లాడిండు, మాట్లాడేది కాదు పాపం, ఆయన అంత పొడుగున్నందుకు పొడుగు పొడు అని ఎక్కిరిచ్చిండు। ఇప్పుడు అదే హరీష్ రావు గారు నీ రాజకీయంగా నీ బట్టలు ఉడదీసి నీవు చేసినటువంటి అబద్ధపు హామీలు ఎంత తప్పో
ఎంత జూట జూటబాజ్ అబద్ధాలు చెప్పి